చీరాల నియోజకవర్గ పరిధిలో గృహ నిర్మాణ లబ్ధిదారుల ఆత్మీయ కలయికకు పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసరావు వచ్చారు. దేశీయపేటలో లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. పేదల సొంతింటి కల తీర్చడంలో టీడీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసరావు అన్నారు. వేటపాలి మండలం చల్లారెడ్డిపాలెంలో వివేకానంద కాలనీ పేరుతో నిర్మిస్తున్న 1000 గృహాల సముదాయాన్ని ఆయన పరిశీలించారు. ప్రకాశం జిల్లాలో 82,436 మంది లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేశామన్నారు. వాటిలో 34,631 గృహాలు పూర్తి చేశామన్నారు. గతంలో సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన 12,687 గృహాలలో 10,435 గృహాలు పూర్తి చేశామన్నారు. టీడీపీ ఎల్లప్పుడూ పేదల పక్షాన పనిచేస్తుందన్నారు. కొంతమంది లబ్ధిదారులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. గృహ నిర్మాణాలు జరుగుతున్న పనితీరును ఆయన స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోదడుగు రమేష్ బాబు, వేటపాలెం ఎంపీపీ బండ్లా తిరుమలదేవి, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ బీదోళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమానికి 82,434 మందికి ప్రకాశం జిల్లాలో మొత్తం 82,434 మందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇల్లు మంజూరు చేసి వాళ్ళందరికీ ఇల్లు నిర్మించి ఇస్తా ఉన్నాం. ఇంకా అంతకుముందు ఒక 12,687 ఇల్లు అసంపూర్ణంగా మిగిలిపోయినాయి వివిధ దశల్లో, పునాదుల్లో కానీ లేకపోతే లింటల్ లెవెల్లో కానీ రూఫ్ లెవెల్లో కానీ నిలిచిపోయినాయి. దాంట్లో కూడా దాదాపు 10,437 ఇల్లు పూర్తి చేశాం ఇప్పటికీ. అంటే గతంలో వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంజూరు చేసిన 82,434 ఇళ్లలో మరి 34,631 ఇళ్ళని పూర్తి చేశాం. ఊరికే ఏదో ఇల్లు ఇచ్చి వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోనిలే, ఆయన పట్టుదల సంకల్పం అట్లాగే త్యాగం కూడా, మీరందరూ బాగుండాలని సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి దీంట్లో ప్రభుత్వానికి ఆయన కూడా చేదోడు వాదోడుగా నిలవడం అనేది ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం.